నమస్కారం. రామకృష్ణ నిహాన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదములు. 1979 స్వస్తి స్త్రీ సిద్ధార్థి నామ సంవత్సరం. ఈ సిద్ధార్థి నామ సంవత్సరానికి రాజుగా వ్యవహరిస్తున్నవాడు గురువు, అదేవిధంగా ఇక్కడ మంత్రిగా వ్యవహరిస్తున్నవాడు శని భగవానుడు, సేనాధిపతిగా వ్యవహరిస్తున్నవాడు శుక్రుడు, సస్యాధిపతిగా కుజుడు, అదేవిధంగా ఆర్ఘాధిపతిగా శుక్రుడు, మేఘాధిపతిగా శుక్రుడు, అదేవిధంగా ఇక్కడ నీరసాధిపతిగా చంద్రుడు వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ నవనాయకుల్లో ప్రధాన పాత్ర శని మరియు శుక్రునిగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ శని ఎవరయ్యా అంటే మంత్రిగా మాత్రం ఇక్కడ శని భగవానుడు, రాజుగా మాత్రం గురువు ఎక్కువగా ప్రాధాన్యతను సంతరించుకున్నారు. యాక్చువల్గా ఈ శని భగవానుడికి గురువు అనేవాడు కూడా చాలా మిత్రునిగా ఉంటాడు. అదేవిధంగా సేనాధిపతిగా ఇక్కడ శుక్రుడు, మంత్రిగా శని, రాజుగా గురువు ఉండడం వలన ఎక్కువగా అభివృద్ధి అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ 1979 సిద్ధార్థి నామ సంవత్సరంలో జన్మించిన వారు 6, 15, 24 తేదీలలో మీరు ఏ పని చేయకూడదు, ఈ తేదీలలో పుట్టిన వాళ్ళతో వివాహం జరిపించుకోవద్దు, ఈ తేదీలో ఎక్కువగా డెస్టినీ నెంబర్ 6 రావడానికి సానుకూలంగా ఉండదండి. అదేవిధంగా 9, 18, 27 తేదీలలో పుట్టిన వారికి అనుకూలత ఉండదు, 7, 16, 25 తేదీలలో పుట్టిన వారికి అనుకూలత ఉండదు. అదేవిధంగా ఎక్కువగా అదృష్టాన్ని ఇచ్చేది 1, 10, 19, 28, 4, 13, 22, 5, 14, 23. మెయిన్గా ఈ సిద్ధార్థి నామ సంవత్సరం అనేది కూడా రాజుగా వ్యవహరిస్తున్న గురువు మంచి స్థాయి స్థితికారకుడుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా 31, 8, 1979 పుట్టినటువంటి ఇళయరాజా కుమారుడు అనేటటువంటి యువన్ శంకర్ రాజా 31, 8, 1979 జన్మించాడు. అయితే ఈ 31 చాలా 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 మంచి సంఖ్య. అయితే గురువుకు ఎక్కువగా ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి నంబరు ఈ రాహు సంఖ్య అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మంత్రికి అత్యంత సన్నిహితుడు ఈ రాహుగ్రహంగా చెప్పుకోవచ్చు. దాని ద్వారా ఇక్కడ కళారంగానికి సంబంధించిన కళలలో ఒక పెద్ద ప్రాముఖ్యత కలిగిన మ్యూజిక్, అంటే ఇన్స్ట్రుమెంటు వాయించడం అనేది కూడా ఒక కళగా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన దానిలో ఒక మంచి స్థాయి మ్యూజికల్ డైరెక్టర్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా బాహుబలి 1, బాహుబలి 2 మనకు ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి గుర్తింపు తెచ్చిన వ్యక్తి మనకు ప్రభాస్ గారు అని కూడా చెప్పుకోవచ్చు. ప్రభాస్ గారు కూడా 23 అక్టోబర్ 1979 సిద్ధార్థి నామ సంవత్సరంలో జన్మించాడు. ఈ సిద్ధార్థి నామ సంవత్సరంలో జన్మించడం వలన తను 23 నంబరు, అంటే ఇక్కడ గురువుకు అత్యంత ఇష్టమైన వాడు బుధుడు, బుధునికి సంబంధించిన ఇక్కడ నెంబర్లో జన్మించడం ద్వారా తను ఒక మంచి అగ్రస్థాయిలో ఒక మంచి గొప్ప ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్న వ్యక్తులలో ఇక్కడ మన ప్రభాస్ గారు కూడా ఒకరుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క సిద్ధార్థి నామ సంవత్సరంలో మీరు చేయవలసిన ఒక పుణ్య కార్యక్రమం ఏంటంటే 10 మంది పేదలకి వస్త్రదానము, అన్నదానము, అదేవిధంగా మీరు వీలైనంత వరకు ఈ 2 దానాలు ఎక్కువగా చేయడం ద్వారా మంచి ఫలితాలు ఇస్తాయి. అదేవిధంగా మీరు ఎవరికైనా కూడా బ్రాహ్మణునికి మీరు వస్త్రాలు సమర్పించడం ద్వారా కూడా మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా మీరు మీ ఇంటి స్థలం నుంచి, మీరు నివసిస్తున్న ఇంటి నుంచి 9 పిడికిళ్ళ నవధాన్యాలు పౌర్ణమి రోజు, గురు పౌర్ణమి రోజు మీ దగ్గరలో ఉన్నటువంటి సాయిబాబా ఆలయంకి వెళ్ళి దునిలో, అంటే అక్కడ ఉన్నటువంటి వెలిగించిన మంటలో గనక ఈ దునిలో గనక వేసినట్టయితే మీకున్నటువంటి పూర్వజన్మ దోషాలు పోయినట్టే. అదేవిధంగా ఈ సిద్ధార్థి నామ సంవత్సరంలో జన్మించిన వారు ఇది ఆఖరు జన్మగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా 6 జన్మలు ఎత్తి ఇది ఏకదాటిగా 7వ జన్మలో అడుగు పెడుతున్నారు కాబట్టి మీకున్నటువంటి దోషాలను కూడా మీరు నివృత్తి అంటే చేసుకొని వాటిని సమానంగా మీకు క్లియర్గా వాళ్ళని చేసుకోగలిగితే, అంటే మీకున్నటువంటి దోషాలను మీరు పోగొట్టుకోగలిగితే మంచి ఫలితాలు వస్తాయని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ పిల్లలకి, మీ పుట్టిన పిల్లలకి మంచి పేర్లు పెట్టుకోండి. అదృష్టాన్నిచ్చే సంఖ్యాబలం ఉన్న పేర్లను పెట్టుకోండి. పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకున్నా పర్వాలేదు.
చక్కటి సంఖ్యాబలం ఉన్న పేర్లను కనుక నిర్ణయించినట్టయితే చాలా అద్భుతంగా రాణిస్తారు. అదేవిధంగా ఈ స్వస్తి స్త్రీ సిద్ధార్థి నామ సంవత్సరంలో పుట్టిన వారు ఎవరైనా ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క స్థితిగతులు, వాళ్ళ యొక్క జీవన విధానము, వాళ్లకు ఏ వ్యాపారము కలిసి వస్తుంది, ఏ ఉద్యోగం వస్తుంది, అదేవిధంగా వీళ్ళకు రుణ బాధల నుండి ఎలా విముక్తులు అవుతారు, వివాహం ఏ టైంలో జరగాలి, వివాహంలో అయిన తర్వాత వీళ్ళకి ఎంతమంది సంతానం జన్మిస్తారు, ఇవన్నీ పూర్తి విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే మీ రామకృష్ణ హాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దానిలో కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి నేరుగా కూడా మీరు ప్రయత్నించి అపాయింట్మెంట్ తీసుకోగలిగితే పూర్తి వివరణ కూడా నేను ఇవ్వగలుగుతానని కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అవసరమైతే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో కూడా తెలియపరుస్తారని కూడా నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు.